ఆల్ ఇండియా కాంగ్రెస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేడు డీజిల్ పెట్రోల్ ధరలను నిరసిస్తూ నిజాంపేట మండల అధ్యక్షుడు లింగం గౌడ్ పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలకు నిరసన వ్యక్తం చేయడం జరిగిందని 2014లో 57 రూపాయల 28 పైసల ధర ఉన్నప్పటికీ నేడు 100 రూపాయల 16 పైసలు అవటంతో సామాన్య మానవుని నడివిరిచేటట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 57 రూపాయల 28 పైసల డీజిల్ ధర ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులుగా స్మృతి ఇరానీ, మన్మోహన్ సింగ్ గాజులు తొడుక్కుని పంపించడం జరిగిందని, ఇప్పుడు 100 రూపాయల 16 పైసలు పెంచారు కదా, మా కాంగ్రెస్ పార్టీ తరపున గాజులు చీరలు పంపిస్తాము, మీ ప్రధానమంత్రి ఇస్తారా లేక పెట్రోల్ శాఖ మంత్రికి ఇస్తారా అని నిలదీశారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఆయిల్ ధరలను తగ్గించాలని, లేకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కన్నగారి లింగం గౌడ్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, మాజీ సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి మసూద్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు బిక్షపతి రెడ్డి, చింతల నాగరాజు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు రాజయ్య పాల్గొన్నారు. కమిటీ మరియు మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు దేశంలో ఇటు రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా ఈ ధర్నాలు, ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 2014లో చూస్తే 57 రూపాయల 28 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ప్రైస్ ఈరోజు 100 రూపాయల 16 పైసలు, ఇప్పటి రేటు 100 రూపాయల 16 పైసలు ఈ పంపులో ఉంది. ఇదే ప్రైస్ ఢిల్లీలో 106 రూపాయలు ఉంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి స్మృతి ఇరానీ గారు మన్మోహన్ సింగ్ గారికి 57 రూపాయల 28 పైసలు ఉన్నప్పుడే గాజులు తొడుగుమని పంపించారు. మరి ఇప్పుడు 100 రూపాయల 16 పైసలు ఈరోజు రేటు ఉంది. మరి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఇస్తారా? మేము గాజులు ఇస్తాము, గాజులతో పాటు కూడా చీరలు కూడా పంపిస్తాం. మరి మా రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తరఫున మరి స్మృతి ఇరానీ గారు తీసుకుపోయి దయచేసి మీరు సిసి పిలుపు మేరకు మరియు బీసీసీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ పెంచిన దానికి నిరసనంగా పెట్రోల్ బంక్లో ముందు ధర్నా చేయడం జరుగుతుంది. 65 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈనాడు 100కు చేరువైంది. సామాన్యుని మీద అనేక భారం పడుతుంది. సామాన్యులు బండి నడిపించే పరిస్థితి లేదు. ఒక రైతు డీజిల్ పోసుకొని పొలాన్ని దున్నుకునే పరిస్థితి లేదు. అలాగే ఇలాంటి ప్రభుత్వాలను దిగిపోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నాము. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి సామాన్యులకు మేలు చేకూర్చేలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు